विशाख जिला पाडेरु एजेंसी मुमचुमगीपाटु मंडल परिधि जोलपुट్లోని एलएफओ इंट్లो నిల్వ ఉంచిన ఒడిశా మధ్యాన్ని పాడేరు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 702 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక స్పెషల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ జోలపుట్ గ్రామానికి చెందిన కీముడు పొద్దు ఇంట్లో ఒడిశా మద్యం నిల్వ ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారని ముందస్తు సమాచారం రావడంతో సోమవారం సాయంకాలం తన సిబ్బందితో దాడులు నిర్వహించగా ఒడిశా మద్యం బాటిల్స్ లభ్యమైందని దీంతో 702 మద్యం బాటిల్స్‌ను స్వాధీనపరుచుకుని పాడేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తరలించామని సిఐ తెలిపారు. నిన్న సాయంత్రం సుమారు 4:30కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇలాగ జోలపుట్ ముంచింగుడి మండలం జోలపుట్ దగ్గర మద్యం ఒరిస్సా మద్యం నిలవంచినట్టుగా మెసేజ్ రావడంతో నేను నా సిబ్బందితో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పాడేరు సిబ్బందితో కలిపి ఆ జోలపుట్ ఎవరికైతే ఎవరింట్లో అయితే నిల్వ ఉంచారో కిమ్ముడు పొద్దు అన్న ఇంట్లో అతని ఇంటికి మేము సోదా చేయడానికి వెళ్ళగా అక్కడ అతని ఇంట్లో నిల్వ ఉంచిన సరుకుని 702 బాటిల్గా గుర్తించి దాన్ని సీజ్ చేసి అతన్ని కూడా ముద్దని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ పంపించి దీని విలువ ఇప్పుడు ప్రజెంట్ ఒరిస్సా స్టేట్ లిక్కరు దాని మీద ఉన్న ప్రైస్ ప్రకారం 145,000 ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే 265,000 వరకు ఉంది.